నమస్తే, సామాజిక చైతన్యవాణి ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే బాధ్యత వైసీపీది, అప్పిరెడ్డి. పాస్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన పశ్చిమ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో తెలుగుదేశం పార్టీ లాలుచిపడి అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేస్తుంది అని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు లీలా అప్పిరెడ్డి మండిపడ్డారు. మంగళవారం గుంటూరు పట్టాభిపురంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అప్పిరెడ్డి మాట్లాడుతూ, అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తు చేసి బాధితులకు న్యాయం చేయడానికి టీడీపీకి ఏంటి బాధ అని అప్పిరెడ్డి ప్రశ్నించారు. కూడా లేని విధంగా 9,52,000 మంది అగ్రిగోల్డ్ బాధితులుగా కోట్లాది రూపాయలు పేద వర్గాలు చిన్న చితకా పనులు చేసుకుంటూ, చిరు వ్యాపారాలు చేసుకుంటూ తము సంపాదించినటువంటి రూపాయలు పొదుపు చేసుకోవాలా, పిల్లల చదువుకో కుటుంబ ఖర్చుల నిమిత్తము ఉపయోగపడుతుందనే భావంతో రూపాయి కూడగట్టి అగ్రిగోల్డ్లో డిపాజిట్ చేస్తే, అగ్రిగోల్డ్ యాజమాన్యం మోసగిస్తే సహాయపడాల్సినటువంటి ప్రభుత్వం బాధితులకు, అండగా నిలబడవలసినటువంటి ప్రభుత్వం ఇవాళ యాజమాన్యం కొమ్ము కాసినటువంటి వైనాన్ని ఇవాళ చూస్తూ ఉన్నాం. 263 మంది బాధితులు ఆత్మహత్యలు చేసుకొని గుండెలాగి మరణిస్తే ప్రభుత్వానికి కనీస స్పందన కూడా ఉండనటువంటి పరిస్థితులు. అసెంబ్లీ లోన బయట జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, అగ్రిగోల్డ్ బాధితులకి ప్రభుత్వం తప్పనిసరిగా అండగా నిలబడాలనే ఆలోచన చెబితే ఆర్భాటంగా ప్రభుత్వం ప్రకటించింది. చనిపోయిన ప్రతి కుటుంబానికి 5,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా అని ఇవాళ నేను అడుగుతూ ఉన్నా, సూటిగా అడుగుతూ ఉన్నా, అగ్రిగోల్డ్ బాధితులు 263 మంది చనిపోతే ఎంతమందికి ఇచ్చారని అడుగుతూ ఉన్నా. కేవలం 143 మంది బాధితులకి డబ్బులిచ్చి చేతులు దులుపుకున్నారే, ఇంతకంటే ఘోరమైనటువంటి, ఇంతకంటే అన్యాయమైనటువంటి పని ఇంకోటి ఉంటుందా? ఆ తర్వాత 20,000 రూపాయలు లోపు వాళ్ళకు కూడా మేము ఇవ్వబోతున్నామని చెప్పారు. కానీ అసలు 250 కోట్ల రూపాయలు ఎంతమందికి పంచగలుగుతారు? మీ ప్రభుత్వ లెక్కలే చెప్పిందే, 793,000 మంది బాధితులుగా ఉంటే 363 కోట్ల రూపాయలు కట్టాలా? ఏది 10,000 రూపాయలు డిపాజిట్ చేసిన వాళ్ళకి కట్టాలన్నా? 250 కోట్ల రూపాయలు పోనీ ఆ డబ్బన్నా ఇచ్చారంటే అది కూడా కాగితం మీద జీవో రూపాయన, కాగితం మీద జీవో ఇచ్చారే తప్ప ఇవాటి వరకు కూడా 250 కోట్ల రూపాయలని డిపాజిట్ చేసినటువంటి వైని కూడా లేదు. ఆ డబ్బులు కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా హైకోర్టు ద్వారా, న్యాయస్థానం ద్వారా మేము ఇప్పించబోతున్నామని చెప్పారు. ఇప్పటికి కూడా బాధితుల నమోదు కార్యక్రమం పూర్తి చేయనటువంటి వైనం, అంటే ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు, బాధితులకి సహాయపడాలనే ఆలోచన లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. చనిపోయినటువంటి ప్రతి కుటుంబానికి కూడా 5,00,000 ఎక్స్గా చేయబోతా ఉన్నాం. అగ్రిగోల్డ్ బాధితులపైన ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పెట్టిన కేసులన్నీ కూడా రద్దు చేసే కార్యక్రమాన్ని, తీసివేసే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతా ఉంది. మిగతా 20% మంది ఏ బాధితులు అయితే ఉన్నారో ఆ బాధితులందరికీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆస్తులమ్మి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కట్టిన ప్రతి రూపాయి కూడా ఇప్పించాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట కూడా మీ ద్వారా అగ్రిగోల్డ్ బాధితులందరికీ కూడా చెప్తా ఉన్నాం. అందుకే రేపు ఉదయం 11 గంటలకి
విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల బాసనా కమిటీతో పాటుగా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు కూడా అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన పోరాటం చేసినటువంటి పోరాట సంఘాలన్నింటినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నా. జనసేన పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ గుంటూరు కన్వెన్షన్ హాల్ నందు పోస్టర్లతో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. దళిత క్రిస్టియన్స్ని ఎస్సీ హోదాలో చేర్చేందుకు, చర్చిల నిర్మాణానికి కావలసిన వసతుల కల్పన, బరియల్ గ్రౌండ్స్ నిర్మాణాలు వంటి తదితర హామీలు ఇచ్చారు. క్రిస్టియన్ మత పెద్దలంతా ఇక్కడ సమావేశం ఆర్గనైజ్ చేసి నాకు వారి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది. ఈ సమావేశానికి బిషప్ ఏలియా గారు, రెవరెండ్ ప్రభుదాస్ గారు, పరిశుద్ధరావు గారు, మేడం గారు, అలానే పిల్లి గారు, క్రాంతి కుమార్ గారు, ఇటువంటి బిషప్లు, మత పెద్దలు అందరూ ఇక్కడ పాస్టర్స్ని పిలవటం, వాళ్ళందరి సమావేశం ఇక్కడ ఆర్గనైజ్ చేసి జనసేన అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించవలసిందిగా వారు ప్రార్థనలు చేశారు. ఆ గెలుపు గురించి వాళ్ళు ప్రార్థనలు చేశారు. వారు దానికి వాళ్ళందరికీ నాకు అభివృద్ధి ఇక్కడ ఎన్నో విషయాలు మేము చర్చించడం జరిగింది. ముఖ్యంగా వారి సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. క్రిస్టియన్స్కి ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య బరియల్ గ్రౌండ్ సమస్య. వాళ్ళకి సరైన బరియల్ గ్రౌండ్స్ లేవు. ఇది ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీ. అది బాధ్యత అయినప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళకి సరైన బరియల్ గ్రౌండ్స్ ప్రొవైడ్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈరోజు వ్యక్తి చనిపోయిన తర్వాత పాతి పెట్టడానికి కూడా సరైన బరియల్ గ్రౌండ్ లేకపోవడం నిజంగా శోచనీయం. అందుకే వాళ్ళకి నేను హామీ ఇచ్చాను, వాళ్ళ బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి తప్పకుండా నేను కృషి చేస్తాను, వాళ్ళకి మంచి బరియల్ గ్రౌండ్స్ ప్రొవైడ్ చేసేస్తానని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అలానే దళిత క్రిస్టియన్స్ ఈరోజు బీసీసీ కేటగిరీలో ఉండిపోవడం జరిగింది. ఒక రిలీజియన్ తీసుకుంటే మాత్రాన వాళ్ళకి రిజర్వేషన్ సదుపాయాలు ఇవ్వకపోవటం అది కూడా గ్రహించదగ్గ విషయం. అందుకే మేము హామీ ఇచ్చాము, దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ హోదా ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మూడవ విషయం, అతి ముఖ్యమైన విషయం, మైనారిటీ కార్పొరేషన్ నుంచి, క్రిస్టియన్స్ కార్పొరేషన్ నుంచి ఈ ఇండిపెండెంట్ చర్చెస్కి నిధులు రావట్లేదు, లోన్స్ రావట్లేదు. దానివల్ల వీళ్ళంతా డిప్రైవ్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సమాజంలో దగ్గర దగ్గర ఈ క్రిస్టియన్ సమాజంలో 50% మంది ఇండిపెండెంట్ చర్చెస్కి వెళ్తుంటారు, అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆ చర్చెస్ డెవలప్మెంట్కి ఎటువంటి నిధులు అందట్లేదు. అందుకే ఈ కార్పొరేషన్ నుంచి మాకు నిధులు ఉపలబ్ధం అయ్యేలాగా చేయమని వారందరూ రిక్వెస్ట్ చేశారు. దానికి కూడా మేము తగ్గ కృషి చేస్తామని చెప్పడం జరిగింది. అవే కాకుండా వాళ్ళు అనేక వాళ్ళ సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. లేవు వాకింగ్ ట్రాక్స్ లేవు, పార్క్స్ లేవు. ఇది పేరుకే ఒక నగరపాలిక కానీ ఇది మున్సిపాలిటీ నుంచి నగరపాలిక రూపాంతరం చెందినప్పటికీ మౌలిక వసతులు మాత్రం మున్సిపాలిటీ కానీ చాలా అధ్వానంగా ఉన్నాయి. అందుకే నేను ఈ గుంటూరు నగరపాలికని అభివృద్ధి చేయడానికి, ఈ గుంటూరు నగరాన్ని ఒక మోడల్ సిటీగా డెవలప్ చేయడానికి నేను ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశాను, పక్కా ప్రణాళిక తయారు చేశాను. దాన్ని ఉపయోగించి నేను ఎలక్ట్ అయిన తర్వాత ఈ గుంటూరు నగరాన్ని ఒక మోడల్ సిటీగా తయారు చేయడానికి
అన్ని విధాలుగా కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా పూర్తి స్థాయిలో విఫలం అయ్యారు అని టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నజీర్ అహ్మద్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని పాత గుంటూరులో టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. వర్తిల్లాలి నసీర్ అహ్మద్ గారి నాయకత్వం ఈ రోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా 3వ డివిజన్లో పర్యటించడం జరిగింది. ఈ డివిజన్లో ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళమ్మ తల్లులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, యువకులు కానివ్వండి, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి. మేము ఇక్కడ గమనిస్తే గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలందరికీ అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కృషి వలన ప్రతి ఇంటికి కూడా చేరినాయని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మనం ఇంటి ఏ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా మా ఇంట్లో మాకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది, వితంతు పెన్షన్ వస్తుందని, కొంతమంది మాకు ఇల్లు కట్టించే లోన్ మాకు శాంక్షన్ చేయడం జరిగింది, అలాగే కొంతమంది నిరుద్యోగ యువకులు మాకు నిరుద్యోగ వృత్తి అందుతుందని చెప్పి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, దుల్హన్ పథకం కానివ్వండి, పేద యువతుల కోసం పెళ్లిళ్ళ కోసం పెట్టినటువంటి పథకం కానివ్వండి, అలాగే చంద్రన్న బీమా కానివ్వండి, అనేక కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా వారు ముందుకొచ్చి మాకు ఈ కార్యక్రమం ద్వారా మేము లబ్ధి పొందాం, తప్పనిసరిగా మాకు పెద్దన్నైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి తిరిగి అధికారం ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పనిసరిగా ప్రజల నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు కాబట్టి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల కృషితో మేము 30,000 పైచులు మెజార్టీతో నియోజకవర్గాన్ని గెలుస్తామని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద గత శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి ముస్తఫా ఒక అవగాహన లేక ఒక అసమర్థ శాసనసభ్యుడిగా ఏ ఒక్క సమస్య మీద కూడా పూర్తిగా పరిష్కరించవలసిన సమస్యల మీద దృష్టి సారించకుండా పాంప్లెట్ లాంటి సాక్షి పేపర్లో రోజు ఒక ఫోటో వేయించుకోవడం తప్ప ఎక్కడ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకొని నిబద్ధతో నిజాయితీతో పనిచేసినటువంటి దాఖలాలు లేవు. అదే అతను చేసినటువంటి ఈ వృధా సమయాన్ని వృధా చేసినటువంటి ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు, ఆలోచిస్తున్నారు. తప్పనిసరిగా ముస్తఫా అనే వ్యక్తికి ఒక్క ఓటు కూడా వేసే పరిస్థితి లేదని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలందరూ చెప్తున్నారు కాబట్టి మేమందరం కూడా అఖండ మెజారిటీతో తప్పకుండా గెలుస్తామని చెప్పి నేను కూడా ప్రతి ఒక్క సమస్య మీద పూర్తి అవగాహన చేసుకుని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసి సమస్యలను పరిష్కరించే విధంగా ముందడుగేస్తానని తెలియజేస్తాను. వైసీపీలో 25 విభాగాలు ఉండగా వైసీపీ వైద్య విభాగానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని డాక్టర్ వైశేఖ్ అన్నారు. మంగళవారం గుంటూరు పట్టాభిపురంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అనేక మంది ఆరోగ్యశ్రీ ద్వారా పునర్జన్మ పొందారు అని గుర్తు చేశారు. ఓకే కూడా మన అధ్యక్షుడు గారు ప్రత్యేకతను ఇస్తూ వస్తున్నారు. ఆ ప్రత్యేకతను ఇస్తున్నారు కాబట్టి వైద్య విభాగం దాదాపు 10 సంవత్సరాల నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. వైద్య
వైద్య శిబిరాలు కానీ రక్త శిబిరాలు కానీ అవగాహన కార్యక్రమాలు కానీ మన వైద్యం రాష్ట్ర వైద్య విభాగం రాష్ట్ర నలుగురులో అనేక ప్రాంతాల్లో ఇదివరకు నిర్వహించడం జరిగింది. ఏదైనా సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ ఇవే కాకుండా 2013లో ఉత్తరాఖండ్లో దాదాపు 2500 మంది తెలుగు ప్రజలకు చిక్కుంటే మన రాష్ట్ర వైద్య విభాగం వెళ్ళి ఒక 15 రోజుల పాటు అక్కడ ఉండి మన తెలుగు వారందరికీ కూడా సేవ చేసిన సందర్భాలు ఒకసారి మీ అందరికీ నేను అదే కాకుండా ఇటీవల శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యుల జాబితాను చూస్తే ఈ దేశంలో ఏ పార్టీ చేయని సాహసం మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 22 మంది వైద్యులకు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైద్యుల పట్ల విద్యావంతుల పట్ల మేధావుల పట్ల ఎంత శుద్ధి ఉంది ఎంత చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే ఆయన ఒక మంచి పరిపాలన అందించాలి ఈ రాష్ట్రంలో. కనీసం ఒక 30 సంవత్సరాల పాటు నేను అధికారంలో ఉండాలి మంచి పరిపాలన అందించాలి అనే ఉద్దేశం ఉంది కాబట్టి ఇంతమంది మేధావులను ఇంతమంది వైద్యులను ఇంతమంది విద్యావంతులను శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా టికెట్లు ఇచ్చి వాళ్ళందరినీ గెలిపించుకొని ఆ చట్టసభల్లో కూడా వాళ్ళందరినీ పెడితే వాళ్ళ తరహాలో సూచనలు తీసుకొని నేను ఇంకా ముందుకు పోవడానికి వీలు ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఇంతమందికి టికెట్ ఇవ్వడం జరిగింది. కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనాడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైద్యులకు ఎంత విలువలు ఇచ్చారో ఎంత సపోర్ట్ చేశారో అదే సపోర్ట్ని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ్వబోతున్నారు. మన వైద్యులమంతా ఏకతాటిగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తుకు అందరూ ఓటేసి గెలిపించాలని మంచి లక్ష్యంతో ఈరోజు రాష్ట్రంలో దాదాపు ప్రతి ప్రాంతంలో కూడా వైద్యులు వాళ్ళ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. దాదాపు మా వైద్య విభాగం నుంచి దాదాపు ఒక 15,000 మంది రాష్ట్ర నలుమూలన వాళ్ళ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకోసం ప్రతి ఒక్క వైద్యుడు కృషి చేయాలి. ఇంకా తటస్థంగా ఉండే వైద్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయంలో మీరు కూడా పాల్గొంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసే బాధ్యత మీరు కూడా మీ భుజాల మీద తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకి ఓటు వేయాలి అని నిర్ణయం తీసుకున్నారని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మద్దాలి గిరిధర్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు పండరీపురం 37వ వార్డులో టీడీపీ నేతలు కార్యకర్తలతో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మహిళలు హారతి ఇచ్చి ఘన స్వాగతం పలికారు. మరి ప్రజల దగ్గర నుండి అపూర్వ స్పందన కనబడతా ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు రావాలి అన్న దాంట్లో ప్రజలు కూడా స్పష్టంగా ఉన్నారు. ఇవాళ అరాచక శక్తిని ప్రబలకుండా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి. మరి ప్రజలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలంటే చంద్రబాబు నాయుడు, ప్రతి సంక్షేమ పథకం కొన్ని డీటీ చేరాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. వాళ్ళన్ని విధాలుగా కూడా మేము చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి అవసరమని గుర్తించారు. ప్రతిపక్ష పార్టీలు మరి కనీసం ఎమ్మెల్యేలుగా పంపించిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితి. వాస్తవంగా అయితే అసెంబ్లీకి వెళ్ళని ఎమ్మెల్యేలు మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరం దేనికి, వాళ్ళు పోటీ చేయాల్సిన అవసరం దేనికని కూడా మేము స్పీడ్గా ప్రశ్న అడుగుతూ ఉన్నాం. వాళ్ళు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా అసెంబ్లీకి వెళ్తారని గ్యారంటీ ఉందా? వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి మనం? కాబట్టి వాళ్ళు ప్రజలు కూడా ఆలోచించే స్థితికి ఇవాళ వచ్చారు. మరి అదే కాక మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఇవాళ సంక్షేమ పథకాలు ప్రజలకి నేరుగా అందే విధంగా ఆయన తీసుకున్న
స్టెప్స్ ఇవాళ ప్రజల్లో చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రేపు 4-5 తారీఖుల్లో మరి 3వ విడత పసుపు కుంకం కూడా మరి మా చెల్లెమ్మలందరికీ, అక్కల చెల్లెమ్మలందరికీ కూడా జంబడిపోతూ ఉంది. మా రైతు సోదరులందరికీ కూడా పుట్టుబడి మీద కూడా జంబడిపోతూ ఉంది. తప్పకుండా ఇవాళ ఇచ్చిన వాగ్దానం కాదు, వాళ్ళు ఏ వాగ్దానాలు కూడా నిర్వహించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు. కనీసం 2014 ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక హామీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కూడా ఇయ్యలేమని చెప్పి ఆ రోజు మ్యానిఫెస్టోలో కూడా పెట్టలేదు. రైతుకి మేము రుణమాఫీ ఇయ్యలేము చేస్తామని చెప్పి కూడా హామీలో పెట్టలేదు. కానీ ఇవాళ ఇవ్వడమే కాక మళ్ళీ అడగకుండానే ఇంకోసారి ఇచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి. స్పష్టంగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళ మనసుల్లో గుండెల్లో నిలిచిపోయారు చంద్రబాబు నాయుడు గారు. వచ్చే ఎలక్షన్ రేపు 11వ రోజున మరి ఓటు రూపాయన వాళ్ళ సైలెంట్ ఓటు తప్పకుండా వేసి చూపించే చంద్రబాబు గారి విజయాన్ని మరి ఇక్కడ మండలి కింద నేను లోకల్గా కూడా అందుబాటులో ఉండేవాడిని. ఇవాళ ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చారు. మరి ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటిది ఒక ఐపీఎస్ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత గన్మెన్లు దాటుకొని వెళ్ళాలో ప్రజలు కూడా గుర్తించాలా. మరి ఒక కలెక్టర్ని కలవాలంటే మరి ఎన్ని వారాలు వేసి చూడాలో మనందరికీ బాగా తెలుసు. మరి అలాంటి కలెక్టర్ కూడా ఇవాళ పోటీకి వచ్చాడు. నాకు ఇంతటి ఆదరణ లభిస్తుందని కల్లో కూడా ఊహించలేదు అని వైసీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ముస్తఫా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం స్థానిక పాత గుంటూరులో వైసీపీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి ముస్తఫా ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వైసీపీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే నవరత్నాలను అమలు చేస్తామన్నారు. ఆడు వచ్చారు, ఆడవాళ్ళు నుంచి వచ్చారు, 5 నిమిషాలు నిలబెట్టలేదు అక్కడ బండి. మేము గొడవ గొడవ చేస్తున్నాం అక్కడ చర్మలాని ఇళ్లలో నుంచి మొహమ్మద్ ముస్తఫా గారి గెలుపు, జగన్మోహన్ రెడ్డి గెలుపు గారి గెలుపు, ఆకాశ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వెంకట్కి కండువాయడం ద్వారా పార్టీలో అందరికీ నమస్కారం. నిమిత్తం తిరుగుతుంటే ప్రజలు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయత జీవితంలో మర్చిపోలేనిది. ఎందుకంటే వాడు చూపిస్తున్న ఆదరణ, వాడు చెప్తున్న మాటలు విని నిజంగా అసలు నేనేనా, నాకు ఇంత ప్రేమ ఉందా ఈ నగరంలో అని చెప్పి నేనే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో నీకు ఓటేస్తాం గెలిపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా గుంటూరు నగరం 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ దశ దిశ మార్చకపోతే ఈ రాజకీయాల్లో నేను ఉండడం అనవసరంగా అనిపిస్తూ ఉంది. అందుకనే నా పట్టుదల 99 పాళ్ళు ఈ గుంటూరు నగరాన్ని మార్చే దశతో ఏ విధంగా మారిస్తే బాగుంటుంది అనేది నేను ఒక ప్రణాళిక రూపొందించుకున్నా. తప్పకుండా ఈ నగరం రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతుంది. తప్పకుండా వాటర్ స్కీమ్ సంబంధించి కానివ్వండి, డ్రైనేజీ కానివ్వండి, తర్వాత గుంటూరు గుంటూరుగా మార్చారు కాబట్టి ఇవన్నీ నేను ఒక ప్రణాళిక రూపొందించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టి ఈ గుంటూరు నగర ప్రజలే ఆశ్చర్యపోయే విధంగా తయారు చేస్తానని చెప్పేసి ఈ టీవీ విన్న వాళ్ళందరూ కూడా మీరందరూ ఆశ్చర్యపో, నేను చేసే పనులు ఆశ్చర్యపోవాలి. దానికి నిదర్శనం ఒకటే చెప్తున్నా, ఇప్పటికీ 7 సంస్థల నుంచి వాటర్ పెడుతున్న మినరల్ వాటర్, కూలింగ్ వాటర్ 15 కిలోమీటర్ నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ అది కూడా కూలింగ్ వాటర్ ఈ స్టేట్లో ఎక్కడ లేని విధంగా ఆ విధంగా రూపొందించారు కాబట్టి అదేవిధంగా గుంటూరు నగరానికి కూడా రాబోయే కాలంలో ఒక విప్లవాత్మకమైన మార్పు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. అందుకనే గుంటూరు నగర వాస్తులందరూ ఒకటే తెలియజేస్తున్నా, మీరందరూ రాబోయే కాలంలో నన్ను ముస్తఫాని, అదేవిధంగా మన ఎంపీ గారు మోదులు వేణుగోపాల్ రెడ్డి గారిని, అదేవిధంగా టూటోలో ఉన్న యేసురత్నం గారి ముగ్గురిని కూడా గెలిపించి రాబోయే కాలంలో అభివృద్ధికి మీరందరూ చెయ్యి చెయ్యి కలపాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. గుంటూరు ఎంపీగా గల్లా జయదేవ్ 5 ఏళ్లలో గుంటూరుకు ఏం చేశారు అని మాజీ మంత్రి మహమ్మద్ జానీ ప్రశ్నించారు. గుంటూరులో అరండల్పేట, బ్రాడీపేటలు ఎక్కడ ఉన్నాయో గల్లా జయదేవ్కి తెలుసా అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం గుంటూరు పట్టాభిపురంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జానీ మాట్లాడుతూ గల్లా జయదేవ్ తాడికొండలో తన 2 ఎకరాల భూమిని ఆక్రమించారని మండిపడ్డారు. ఎంపీగా రాజకీయం చేస్తారు, ఏ నిలిచి రాలా, ఏ కేంద్ర ప్రభుత్వం అసలుగా కార్యక్రమం చేయాలా, గౌరవంగా తెలుపుతారు.
బిట్మినిస్ రాతపూర్ణ శ్రీపిట రాతపూర్ణ శ్రీపిట కాగితం దాచుకొని శ్రీపిచ్చాడన్న రెండు వేల గంటలు నేను అప్పుడులో కౌంటుల్లో అడ్డ అసెంబ్లీలో కౌంటుల్లో మాట్లాడరా అది అందుకని నేను తీసుకురా గుంటూరు నుంచి అమరే తీసుకుంటాను చేయాలి గుంటూరు చేస్తే తరగడేస్తే కంటే పనిపేరుస్తే ఏమి చేస్తామే డబ్బులు ఉన్న వాళ్లకు టికెట్ ఇచ్చాము భూమి తీసుకొని టికెట్ ఇచ్చాము నాకు ముందు 3 ఎకరా భూమి ఉంది 8 ఇరుగుతల అనంతపురకు దబ్బార్ చూపూర్ ముదాఫ్ చెందిన భూమి రాక్కుని టికెట్ ఇచ్చాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే బాధ్యత వైసీపీది. అప్పిరెడ్డి. పాస్టర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన పశ్చిమ జనసేన అభ్యర్థి తోట చంద్రశేఖర్. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం. టీడీపీ తూర్పు అభ్యర్థి నజీర్ అహ్మద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.